बाप रे बोलो भारत की जय, बोलो गणतंत्र भारत की जय। సార్ సైడ్ లాగా ఉండండి సార్ సైడ్ కున్నారు భారతదేశ స్వాతంత్రానికి పాలనా పరంగా రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ఈరోజు యావత్ ప్రపంచంలో భారతదేశం ఒక ప్రజాస్వామ్యత దేశంగా పరిణమిల్లటం ఆ ఘనత రాజ్యాంగ స్ఫూర్తి దాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి అని చెప్పడం తప్పదు. నా భారతదేశం యొక్క గొప్పతనం యావత్ ప్రపంచం కీర్తింపబడుతుందంటే కుల మతాలకు అతీతంగా యావత్ భారత జాతిని ఐక్యంగా నిలిపేటటువంటి ఒక ప్రజాస్వామ్యం ఇలా ప్రపంచంలో ఎక్కడ లేదు అని చెప్పి చెప్పక తప్పదంటుంది. ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పిస్తే ఆ స్వతంత్ర భారతానికి సమగ్రత నిలిపే విధంగా తమ త్యాగాలతో ఈ దేశ ఐక్యతను నిలబెట్టినటువంటి గొప్పతనం ఇలా భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీదని చెప్పక తప్పదు. మనడు ఉగ్రవాదులు ఖలిస్తాన్ ఏర్పాటు వాదంతో భారతదేశాన్ని చీల్తాలనే ప్రయత్నం చేయలేదు. ఆనాటి ప్రధానమంత్రి ఉప్పు మహిళగా పేరు గాంచినటువంటి ఇందిరాగాంధీ గారు ఇలా ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని అదుపు చేయడంతో తన ప్రాణానికి ముప్పు వాటిపోతుందని ఊహించి కూడా ఈ దేశాన్ని కులాల పేరిట మతాల పేరిట తన స్వీయ రక్షణ కొరకు విడిదేయలేను అని చెప్పనేటువంటి ఒక భావనతో ఈ దేశ ఐక్యతను కాపాడినటువంటి ఒక గొప్ప మరి స్ఫూర్తిదాత ఉప్పు మహిళ ఇందిరాగాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదంటున్నాను. అట్లాగే యావత్ భారతదేశానికి మరి ఆనాడు ఏదైతుందో ప్రపంచంలో ఒక శాంతి దూతగా ఉగ్రవాదాన్ని అణచటంలో మరి ఎల్టీటీ ఉగ్రవాదు చేతిలో ప్రాణాలు అర్పించినటువంటి ఒక రాజీవ్ గాంధీ గారు
మన దేశ ఐక్యతతో పాటుగా దేశ యువతకు స్ఫూర్తి దాతా చెప్పంటుంది. ఇలా భారతదేశం యువతకు స్ఫూర్తి దాతా. ఆ యువతను ప్రోత్సహించగలిగినప్పుడు మాత్రమే మనం భారతదేశ స్వతంత్ర ఫలాలను పొందగలుగుతాం అని చెప్పి చెప్పాలని తప్పదంటూ నేను ఆ యువకులకు ఆత్మస్థైర్యం ఆత్మనిర్భరత ఉపాధి కల్పన మరి జీవితంలో స్థిరపడే విధంగా అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా ఎంచుకొని మరి యువతకు తోడుగా అండగా నిలవాలని చెప్పని దాంతో పాటుగా ఇవాళ భిన్న మతాలకు శిక్షణమైనటువంటి భారతదేశంలో ఇక్కడ హిందూ మతంతో పాటుగా ముస్లింసే కానీ క్రైస్తవులే కానీ సిక్ ఇసాయిలు జైన్ అందరూ కూడా ఇలా భారత పౌరసత్వంలో సమానులని చెప్పి చెప్పేటటువంటి గొప్పతనాన్ని చిరస్థాయిగా నిలిపే విధంగా ముందుకు పోవాలని చెప్పని కోరుతూ ఆకాంక్షిస్తూ ముఖ్యంగా నూతనంగా ఏర్పడ్డ జగిత్యాల జిల్లాలో జిల్లా పటిష్టత కొరకు ఐక్యత కొరకు కృషి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను అని చెప్పని పేర్కొంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.